అందరికి నమస్కారం అండి. మా ఎస్ఎస్ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చింది ఒక ఆరోగ్య టిప్. అదేంటంటే, నరాల బలహీనత ఉన్నవారికి లేదా పిడుసు వచ్చేవారికి, పిడుసు తరచూ వస్తుంది, చాలా ఇబ్బంది పడుతుంది, ఎన్ని మందులు వాడినా కానీ పోవట్లేదు, ఇలా కంటిన్యూ మందులు వాడుతూనే ఉండాలా అనేవారికి, అలాగే నరాల బలహీనత ఉన్నవారికి కూడా ఒక మంచి టిప్ మేము చెప్తామండి. అది ఖచ్చితంగా మీరు మేము ఎలా చెప్తామో అలా వాడారనుకోండి, అసలు జీవితంలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మీరు ఎన్ని రోజులు జీవించి ఉంటే అన్ని రోజుల వరకు మీకు ఇది పనిచేస్తుందండి. ఏంటంటే, అది గుర్రపు నాడ. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది చూడండి, ఇది గుర్రపు నాడ. ఈ గుర్రపు నాడను ఎప్పుడైనా సరే ఏ రోజైనా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆదివారం రోజు మంచిగా వినండి మీరు, లేదా అవసరం ఉంటే రాసి పెట్టుకోండి. ఆదివారం రోజున పుషమి నక్షత్రం వచ్చిన రోజున దాన్ని ఒక ఉంగరంగా లేదా కడెంగా చేయించుకోవాలి. కడెమైనా సరే ఉంగరమైనా సరే రెండిట్లో ఏదో ఒక వస్తువులాగా చేయించుకొని దాన్ని ఇంటికి తీసుకొచ్చి దేవుడి గదరంలో మంచిగా శుభ్రం చేసి దేవుడి మందిరంలో పసుపు కుంకుమ ధూప దీప నైవేద్యాలు చూయించి దానికి 2300 సార్లు శని జపం చేయాలి. ఏదైతే మనం ఉంగరము కానీ కడెం కానీ చేయించుకున్నామో దాని దేవుడి మందిరంలో పెట్టి దానికి 2300 సార్లు శని జపం చేయాలి. ఇలా చేసి ఉంగరం అయితే మన చేతి మధ్య వేలుకు, ఈ చేతి మధ్య వేలుకు ఉంటుంది కదా, మధ్య వేలుకు మాత్రమే ధరించాలి ఆ ఉంగరాన్ని. కడెం అయితే కుడిచేయికి ధరిస్తే సరిపోతుంది. ఉంగరం అయితే మధ్య వేలికి, కుడిచేయి మధ్య వేలికి ధరిస్తే సరిపోతుందండి. ఇలా చేయడం ద్వారా ఇక్కడ చూడండి, ఇది ఉంగరము, ఇది ఉంగరాన్ని ఈ కుడిచేయి ఉంటుంది కదా, ఈ కుడిచేయికి మధ్య వేలుకు ధరించాలి. ఇప్పుడు ఉంగరం వేలు పక్కన ఉండేది మధ్య వేలు, ఈ మధ్య వేలుకు మాత్రమే ధరించాలి ఉంగరం చేయించుకుంటే. ఒకవేళ కడెం చేయించుకుంటే డైరెక్ట్ కుడి చేతికి వేసుకుంటే సరిపోతుంది. అయితే మీరు చేయవలసిందల్లా ఒకటేనండి, అది ఆదివారం రోజు పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు మాత్రమే చేయించుకోవాలి. అలా తర్వాత దానికి 2300 సార్లు శని జపాన్ని జపించిన తర్వాతనే మీరు ధరించాలి. ఇలా ధరించడం ద్వారా పిడుసు కానీ నరాల బలహీనత ఉన్నవాళ్ళు ఎలాంటి మందులు ఎలాంటి అవసరం లేకుండా మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూస్తుంది. ఇది ఖచ్చితంగా అంటే 100% మేము కూడా దీన్ని చూసిన తర్వాతనే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందుకని చెప్పేసి మీరు కూడా ఇప్పుడు ప్రతిసారి మందులు వాడే కంటే ఒక్కరోజు మీరు ఆదివారం రోజు పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు 2300 సార్లు శని జపం చేసుకొని దీన్ని గనక ధరిస్తే ఖచ్చితంగా మీకు పిడుసు కానీ నరాల బలహీనత ఉన్నవాళ్ళు నరాల బలహీనత కానీ ఎలాంటి సమస్యలు రావండి. మీరు ఖచ్చితంగా మీరు ఉపయోగించండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలియజేయడానికి మేము ముందుంటాం. మా ఎస్ఎస్ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ధన్యవాదాలు.